ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ అనగానే ముందు రాజ్యాంగం రాసిండు, రెండోది రిజర్వేషన్ ఇచ్చిండు. ఈ రెండు అంశాలే చర్చకు వస్తాయి. అసలు ఆయన ఇంకేం ఆర్థిక అంశాలు కానీ ఏం ప్రతిపాదించలేదా, ఏం చేయలేదు? అంబేద్కర్ ఆలోచనల్ని ఆచరించేటువంటి పాలకులు దేశంలో ఇప్పటి వరకు రాలేదు. కొంత కొంత మేరకైనా ఇంతకు ముందు ఉన్న వాళ్ళు అంగీకరించిన ఆచరించేదన్న కొన్ని పరిమితులున్నా, ఇప్పుడైతే అంబేద్కర్ ఆలోచనల్ని ఫైట్ ఆపోజిట్ గా అణిచివేసేటువంటి వాళ్ళు, అంబేద్కర్ ఆలోచనని అదా పాతాలలోకి తొక్కేటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఉదాహరణకి అంబేద్కర్ తన జీవితంలో రాజ్యాంగం రాయటం అనేది, రిజర్వేషన్ ఇవ్వడం అనేది 56 ఏళ్ళ జీవితంలో 45 సంవత్సరాల జీవితం వేరు. 45 నుంచి 56 అంటే 10-11 సంవత్సరాల కాలంలో ఆయన చేసిన పనుల గురించి. ఇంకో మాటలు చెప్పాలంటే 50లో అంటే 46 నుంచి 49 నవంబర్ 26 వరకు ఆయన రాజ్యాంగం పూర్తి చేశాడు. అంటే మీరు ఆ ఉన్న 6 సంవత్సరాల కాలం గురించి మాట్లాడుతుంటారు, ఎవరు మాట్లాడినా రాజ్యాంగం ఇచ్చిండు, రిజర్వేషన్ ఇచ్చిండు. కానీ ఆయన రాష్ట్రాలు మైనారిటీలను ఒక పుస్తకం రాస్తాడు. ఈ దేశంలో భూమి అనేటువంటిది జాతీయీకరణ జరగాలి అని చెప్పి చెప్పిన ఏకైక మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ కాలం పరిశ్రమలలో కార్మికులకు యాజమాన్య వాటా ఉండాలన్నవాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. స్త్రీలకి సమాన హక్కులు ఉండాలని చెప్పేసి హిందూ కోడ్ బిల్లు ఆ రోజు పెడితే అంగీకరించకపోతే రిజైన్ చేసి వచ్చిన వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. హిందూ కోడ్ బిల్ అంటే స్త్రీలకి పురుషులతో పాటు సమానమైనటువంటి హక్కులు ఉండాలి. అందులో ముఖ్యమైనటువంటి 4 అంశాలు, 1 వారసత్వ హక్కు, 2 ఆస్తి హక్కు, 3 దత్తత తీసుకునేటువంటి హక్కు, 4 విడాకులు పొందేటువంటి హక్కు. ఈ 4 కీలకమైనటువంటి హక్కులు స్త్రీలకు ఉండాలని చెప్పేసి ప్రతిపాదిస్తే ఆ రోజు కాంగ్రెస్ అంగీకరిస్తుంది. ఈ రోజు కార్పొరేటర్ పదవి కూడా ఎవరు రాజీనామా చేయరు. ఆ రోజులలో కేంద్ర క్యాబినెట్ మినిస్టర్కి పదవికి రిజైన్ చేసి బయటకు వచ్చిండు ఆడవాళ్ళ హక్కుల కోసం. ఆడవాళ్ళలో దళిత మహిళలే లేరు కదా, చాలా మంది అంటుంటారు అంబేద్కర్ దళితుల కోసం చేసిండు, వీళ్ళ కోసమే. దేశంలో ఇప్పుడు 140 కోట్ల మంది జనం ఉంటారు, 70 కోట్ల మంది ఆడవాళ్ళు ఉంటారు, 70 కోట్ల మంది ఆడవాళ్ళ తరఫున రాజీనామా చేసి బయటకు వచ్చాడు కదా అంబేద్కర్. సామ్రాజ్యవాదం అనేటువంటిది ఎంత ప్రమాదకరమైంది అని చెప్పేసి ఆ రోజుల్లోనే జర్మనీ ఇంగ్లాండ్కు వ్యతిరేకంగా తన రచనలు చెప్పాడు కదా. సామ్రాజ్యవాద దేశం పేద దేశానికి మధ్యన ఘర్షణ జరిగితే నేను పేద దేశం తరఫున ఉంటానని ఓపెన్గా చెప్పినటువంటి వ్యక్తి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబడ్డటువంటి వ్యక్తి. అట్లాగే మనువాదం మనుస్మృతి అనేటువంటిది ఎంత ప్రమాదకరమైందో ఆ రోజుల్లో చెప్పాడు. ఆయన మనుస్మృతి మీద పెద్ద యుద్ధం చేస్తాడు. 1927 డిసెంబర్ 25వ తేదీన మహదపట్నం, మహారాష్ట్రలో మహదపట్నంలో చౌదార్ చెరువు ఉంది. ఆ చౌదార్ చెరువు మంచినీళ్ళ పోరాటంలో మహిళలందరినీ బిందెలతో తీసుకెళ్ళి ఆ పోరాటం కంటే ముందు మనుస్మృతిని అగ్గిపులగ్గికి తగలబెట్టి దాని మీద కాలేజీ తొక్కుతుంది. ఇది 3000 సంవత్సరాలుగా, ఆ రోజు 3000 సంవత్సరాలుగా ఈ దేశాన్ని అణిచివేత గురి చేసినటువంటి శాస్త్రం ఇది. ఇది శాస్త్రం కాదు, ఇది ధర్మశాస్త్రం. వాళ్ళు చెబుతున్నారు మనుధర్మ శాస్త్రం, ఇది మను అధర్మ శాస్త్రం, మానవ ధర్మానికి వ్యతిరేకమైనటువంటి శాస్త్రం ఇది అని చెప్పేసి తగలబెట్టిన పోరాటాన్ని ఎక్కడ చెప్తాం? స్కూల్లో పోతే స్కూల్లో చదువుకొని అనేటువంటి పరిస్థితులు ఉండేది, దాని మీద తిరుగుబాటు చేస్తాడు. అంబేద్కర్ జీవితంలో ముఖ్యమైనటువంటి అంశాలు, అంబేద్కర్ను బడిలో చదవనియలేదు, అంబేద్కర్ను గుడిలోకి రానియలేదు, అంబేద్కర్ని చెరువులో నీళ్లు ముంచుకొని తాగనియలేదు. ఈ 3 ముఖ్యమైన పోరాటాలు మనం చూస్తాం. గుడిలో రానియకపోతే నాసిక్లో ఉన్నటువంటి కాలారాం దేవాలయ పోరాటం చేస్తాడు. పోరాటం చేసినట్టు అంబేద్కర్ చాలా మంది కూడా విజ్ఞానానికి సంబంధించిన అంశాలు, రచనలు ఇవి చెప్తారు. అంటే పోరాటం, వీధి పోరాటం చేసింది, వీధి పోరాటం. ముంబైలో నూలు మిల్లు కార్మికులందరూ పెద్ద ఎత్తున పోరాటం చేస్తారు. ఆ పోరాటంలో ప్రత్యక్ష భాగస్వామి ఉంటాడు. కానీ కనీస వేతనాలు ఇవ్వాలి వీళ్ళకి, వేతనాల కోసం పోరాడు, వేతనాల కోసం కనీస వేతనాల కోసం పోట్లాడటమే కాదు, కనీస వేతన చట్టాన్ని కూడా రూపొందించాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగంలో కనీస వేతన చట్టాన్ని 1948లోనే దాంట్లో పెట్టింది మొట్టమొదటిసారి బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తర్వాత రైతులు కొంకాన్ ప్రాంతం అనేటువంటి ప్రాంతంలో ఒక పన్ను ఉంటుంది, కోటి అనేటువంటి పన్ను పద్ధతి ఉంటుంది. ఆ పన్ను కట్టరు రైతులు అని చెప్పేసి రైతుల తరఫున పోట్లాడుతున్న ప్రత్యక్షంగా రైతులు అక్కడ సత్యాగ్రహ దీక్షలు అయితే ఆయన పూలదండ వేసుకుని సత్యాగ్రహ దీక్షలు రైతుల తరఫున పోట్లాడు. మహిళల్ని నేను ఇంతకుముందే చెప్పాను, మంచి పోరాటం.
అంతేకాదు ఈ దేశంలో ఈ కాలారాం పోరాటం ఏంది? నాసిక్ లో కాలారాం దేవాలయం అనేది ఉంది. అంబేద్కర్ జీవితంలోకి వెళ్తే ఆ పోరాటం ఎందుకు చేసిందో అర్థం. అంబేద్కర్ చిన్నప్పుడే స్కూల్లోకి వెళ్తే స్కూల్లో చదువుకొని కిటికీ పక్కన కూర్చొని చదువుకోవాల్సింది అందరికీ తెలిసిన సత్యమైంది. ఆ 250 మంది దాకా పిల్లలు బ్లాక్ బోర్డ్ మీద లెక్కేస్తే ఎవరు తీరు, అంబేద్కర్ ఒక్కడే తీస్తాడు, కిటికీ పక్కన కూర్చొని తీస్తాడు, అక్కడ కూడా వివక్ష అనుభవిస్తాడు. బాల్యం నుంచి అంటరాని తనాన్ని ప్రత్యక్షంగా అనుభవించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. స్కూల్లో వివక్ష జరిగింది. ఒకసారి స్కూల్కి పోయి వస్తుంటే తన అన్న ఇద్దరు కలిసి నడిచొస్తుంటే ఎడ్లబండి పోదు, ఎడ్లబండి ఎక్కగానే వాడు అడుగుతాడు ఎడ్లబండి నడిపేవాడు. ఈ దేశంలో మొట్టమొదటి ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఏం బాబు మీద ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చావారు అడుగుతాడు. కానీ మన దేశంలో మొట్టమొదటి మాట మీరు ఏమిట్లు ఏమిటోళ్ళు అని అడుగుతారు. అది చెప్పేదాన్ని బట్టి గౌరవిస్తారు. నువ్వు మల్లారెడ్డి కొడుకుంటే బీరాబాబు రెండు కూర్చోండి అని కూర్చేస్తారు. నువ్వు మల్లయ్య కొడుకోడు నువ్వు మల్లికాయ కొడుకోవాలని చెప్పేసి వాడు ఎడ్లబండి ఎక్కగానే అడుగుతారు మీరు ఏమిటోళ్ళు అంటే మహారాంటారు. మహర్ అంటే షెడ్యూల్ క్యాస్ట్ మహారాష్ట్రలో. కాబట్టి మహర్ అనగానే వాడు ఎడ్ల బండి ఆపి దానికి ఉన్న కర్రలు ఉడికి కొడతారు, కొట్టేసింది పోయి తీసుకుపోయి బండిని కడుతుంటాడు. ఆ తర్వాత ఒక ఇంటికి పోతే ఏడ్చుకుంటాడు. మంచినీళ్ళు ఇయ్యమ్మా అని అడిగితే మంచినీళ్ళు ఒక చెంబుతో నీళ్ళు ఇచ్చి గుట్టుకేసుకునే ముందు మీరు ఏమిటి అని చెప్పేసి అంటే మీ మహర్ అనగానే ఆ ముసలమ్మ కట్టెతో కొడితే ఏడ్చుకుంటూ మళ్ళీ వెళ్ళిపోతారు. అంటరానోళ్ళు మా వాకిలు దొక్కిపోదని చెప్పి దాంట్లో పసుపు నీళ్ళు కనుక్కుంటుంది వాకిట్లో. అరే ఇక్కడైతే ఈ ఎడ్లబండి వాడు ప్రైవేట్ వ్యక్తిది, ఈ ఇల్లు ఆమె ప్రైవేట్, ఆమె సొంతం. ఎడ్లబండి వాడి సొంతం, ఇల్లు ఈమె సొంతం. అక్కడ దేవుని గుడి కనపడుతుంది పోదంపా అని చెప్పేసి గుడిలోకి పోయి మంచినీళ్ళు చేదుబాయి ఉంటే చేదుబాయితో తోడుకుందాం అనుకోరు. గుడి పైన మెట్ల పైన ఉన్నటువంటి పూజారి గున్నగున్న బయటకు వచ్చి మీరు అంటరానంలో బయట ఉండాలి, నేను చేది మీకు దోసిలతో పోస్తా అని చెప్పేసి. గుడి దేవుడు అంటే అందరి వాడు కదా, దేవుడే కదా అందరిని పుట్టించినోడు, ఆ దేవుని గుళ్ళోకి పోయే హక్కు నాకెందుకు లేదనేటువంటిది అక్కడ మెదడులో పడుతుంది. ఆ తర్వాత ఒక చెరువులోకి పోయి మంచినీళ్ళు తాగుదాం, గుళ్ళో పోయలేదు కదా మంచినీళ్ళు, చెరువు పోయి మంచినీళ్ళు తాగుదాం అని పోయి పోతాడు. పోతే ఆ చెరువు పైన కాపు ఉన్నటువంటి వ్యక్తి నేను కుండతో ఉంచుకొచ్చి పోస్తాను, మీరు అంటరానల్లు చెరువు అంతా మైలబడిపోతే ఊరు జనం తాగకుండా అవుతారు, మీరు పోస్తాం అంటే అప్పుడు కోపం వస్తుంది. అంటే మెదుడు నాసిక్ కాలారాం దేవాలయ పోరాటం ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ గుడిలో మంచినీళ్ళు పట్టుకుని తాగనీకు ఇవ్వకుండా అడ్డుకున్నది ఆ రోజు, అది తన మెదడులో ఉంది. అందుకనే నాసిక్లో కాలారాం దేవాలయంలోకి మొత్తం దళితుల్ని అస్పృశ్యులందరినీ తీసుకొని గుడిలోకి వెళ్ళిపోతాడు. పోరాటం నడుపుతాడు, అక్కడ ఉన్నటువంటి అర్చకులందరూ అడ్డుకుంటారు, తోసుకొని వెళ్ళిపోతాడు. చెరువు పోరాటం మంచినీళ్ళ పోరాటం ఇంతకుముందు చెప్పిన చెరువుని మాది చెరువు పోరాటం. అందుకని ఏది ప్రత్యక్ష పోరాటం ఆయన. అందుకని మీరు 1900 ఆయన పుట్టినటువంటి సంవత్సరం 1891 ఏప్రిల్ 14 ఆ రోజు మొదలుకొని ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు తీసేస్తే చిన్న బాల్యంలో ఇక అప్పటి నుంచి వివక్షే కదా తను అనుభవించి, దానికి వ్యతిరేకంగా పోరాటమే కదా జీవితాంతం పోరాడినటువంటి, జీవితంలో ముప్పావులొంతు భాగం వివక్షకు అంటరానితనానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటాల్లో రైతుల తరఫున, కార్మికుల తరఫున, మహిళల తరఫున పోట్లాటం చేసిందంతా పక్కన పడేసి ఆ చివరి 6 సంవత్సరాల యొక్క రాజ్యాంగ రిజర్వేషన్లు ఇచ్చిందని చెప్పేసి ఒక కీర్తించి అంటే అంబేద్కర్ని దేవుణ్ణి చేసి ఆయన ఆశయాల్ని సమాధి చేయటం అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ఆయన ఆశయాల్లో ముందుకు పోనీయకుండా ఆయన దేవుడిగా కీర్తించడం. దేవుడిగా కీర్తించడం అంటే మోసం చేయటం. దేవుడిగా కీర్తించడం అంటే ఊర్లో ఒక సామెత ఉంటుంది, ఒక తండ్రి కొడుకు అన్నం పెట్టట్లేదు, కొడుకు తండ్రికి అన్నం పెట్టట్లేదు, అప్పుడు తండ్రి పెద్ద మనుషులకు పిలిపించాడు. ఆయన ఇంకన్నా మీ అయ్య సాది కానీ పెద్ద చేసి ఇంత చేస్తావు, మీ అయ్య గొప్ప ముద్దాలు అప్పుడు పెడతాయి అంటే ఎవడు చెప్పిండే మా అయ్య దేవుని లెక్క చూసుకుంటానే అంటాడు. దేవుని లెక్క చూసుకున్నాక మళ్ళీ నలుగుట్లకి ఎదిగి పిలిచినారా ముసలోడా అని చెప్పి ఆయన వచ్చి తిడతారు. మీకేమైనా మెదడుందా జ్ఞానం ఉందా, నా కొడుకు ఎవరున్నాడు, నన్ను మనిషి లెక్క చూస్తానా అనలేదు, దేవుని లెక్క చూస్తానా అని అన్నాడు. దేవుడు అంటే రాయో విగ్రహం కాబట్టి ఆయన పెట్టినట్టే పెడతారు, శైలి తీసుకుపోయింటారు, ఏటను కోసినట్టే కొత్తరు, శైలి తీసుకుపోయింటారు, పనులు పరమాణాలు పెట్టినట్టే పెడతారు, శైలి తీసుకుపోయింటారు. వారు నేను మనిషిని కదా, వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డ వాళ్ళ భార్య వాళ్ళందరూ నా ముందే ప్లేట్ నిండి అన్నం పెట్టుకుని అక్కడికి ఇక్కడ తిరుగుకుండా తింటారు, నాకు మాత్రం ఒక ముద్ద వేయరు అని చెప్పేసి అంటే అంబేద్కర్ని దేవుణ్ణి చేసి విగ్రహం లాగా నిలబెట్టి అంబేద్కర్ ఆశించినటువంటి లక్ష్యాలు ఆశయాలు ఏవైతున్నాయి, కార్మికులకు యాజమాన్య వాట హక్కు ఉండాలని అన్నాడు, అంగీకరిస్తారా? ఇప్పుడు భూమి జాతీయీకరణ జరగాలని అన్నాడు, అంగీకరిస్తారా? అంటే ఆయన లక్ష్యాలు ఆశయాల్ని తొక్కి ఆయనకు మొక్కడం, ఆయన లక్ష్యాల్ని తొక్కడం ఇప్పుడు ఉన్నటువంటి పాలకుల యొక్క నీతి.
కాబట్టి అంబేద్కరు ఇప్పుడే కాదు, భవిష్యత్తుకు పునాది, భవిష్యత్తుకు మార్గదర్శి. భారతదేశ భవిష్యత్తు అంబేద్కర్ ఆలోచనల మీదుగా మాత్రమే ఈ దేశం తన పురోగతిని సాధిస్తుంది. అంబేద్కర్ ఆలోచనలు ఎంత తొక్కాలనుకుంటే అంత పైకి లేస్తాయి. ఎందుకు, మీరు 1980-90 వరకు కూడా అంబేద్కర్ ఆలోచనలు తెలుగులో సాహిత్యమే రాలేదు, సాహిత్యమే రాలేదు. మహారాష్ట్రలో మరాఠాలో కొంతుండే, ఆ తర్వాత ఇంగ్లీష్లో కొంత అనువదించబడ్డది, లేట్గా వచ్చినాలే. కానీ ఈరోజు అత్యధిక మంది భారతదేశంలోనే అంబేద్కర్కు ఉన్నటువంటి విగ్రహాలు ఎవరికి లేవు. ఈరోజుకి అంబేద్కర్ ఆస్తులు మేము ఎక్కడ చూస్తాం? భూమిలో లేవు, డబ్బుల్లో లేదు, ఇంకేముంటుంది అంబేద్కర్కి? కానీ ఒకటి మాత్రం, భారతదేశంలో అంబేద్కర్కు ఉన్న విగ్రహాలు ఎవరికి లేవు. ఎందుకు అంత విగ్రహారాధన పెరుగుతుంది? ఒకవైపు అది నష్టదాయకమైంది, కానీ అంబేద్కర్ అంత గొప్పవాడు కావడానికి కారణం ఇది కేవలం ఇక్కడ విగ్రహాలే కాదు. అంబేద్కర్ 125వ జయంతి వేడుకల ఐక్యరాజ్య సమితి ఆడ ఘనంగా చేయటమే కాదు, ద వరల్డ్ నాలెడ్జ్ డే అని చెప్పేసి పడింది, ప్రపంచ విజ్ఞాన దినోత్సవం అని చెప్పింది అంబేద్కర్ పుట్టినరోజు. మామూలు విషయం కాదు కదా. రష్యాలో పుతిన్ తన ఛాంబర్లో తన వెనక చిత్రపటమే పెట్టుకున్నాడు అంబేద్కర్. ప్రపంచం అంతా గొప్ప కీర్తి పతాక ఎగురవేస్తున్నాడు. అమెరికాలో కొలంబియా విశ్వవిద్యాలయం ప్రధాన గేటు ముందు 300 అడుగుల స్థానంలో అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు. ఆ పూర్వ విద్యార్థిగా అక్కడ విద్యార్థి, అంత మేధస్సున్న విద్యార్థి మా కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి రావటం మా అదృష్టం అని చెప్పేసి భావించి పెట్టారు. ఇంత ఆయన కీర్తి ప్రతిష్టలు ఒకవైపు పెరుగుతూ ఉంటే, అంబేద్కర్ భారతదేశంలో ఇప్పటికి ఆయన విగ్రహం కాలిరు కొట్టేవాడు, చెయ్యిరు కొట్టేవాడు, ఈ అంబేద్కర్ అంటేనే అంగీకరించిన వాడు, ఆయన పార్కు నిలబడితే పిల్లవాడు వచ్చి కరపత్రం ఇచ్చిన ఉన్న అంబేద్కర్ ఫోటో ఉంది, అంబేద్కర్ అంటేనే నాకు ఎలర్జీ అన్నా అన్నాడు. ఎంత చేసిందా నేను 10 ఏళ్ళకి రిజర్వేషన్లు పెట్టిండన్న, ఆయన పెడితే ఇప్పుడు దాకా ఎందుకు కంటిన్యూ అవుతుంది? అసలు రిజర్వేషన్లు ఎందుకన్నా, తీసేయాలి కదా అన్న. అది ఆవేశం ఆయన మీద. ఈ వచ్చిన పిల్లవాడు ఏ తరగతి నుంచి వచ్చాడంటే బ్రాహ్మణ్ నుంచి వచ్చాడు. రిజర్వేషన్ వల్ల ఎవరు ఎందుకు ఎంత నష్టపోతున్నారు? ఎవరెవరికి రిజర్వేషన్లు అంటున్నాయి? నా బ్రాహ్మణ పిల్లవాడు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో అలవుటుగా ఉన్నాడు. మొత్తం భారతదేశంలో మొత్తం ఓసీలు అంతా కలిపితే 5-8% మంది ఉన్నారు. కానీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వ్ 10% ఇచ్చారు. దేశంలో దళితులు 20% ఉన్నారు, వాళ్ళకు పొందుతున్న రిజర్వేషన్ 15%. అందువల్ల నేను ఎందుకు చెప్తున్నా అంటే, అంబేద్కర్ని అంగీకరించినటువంటి వాళ్ళు ఈరోజు మహాత్మా గాంధీ అయ్యారు, వైశ్యకులో ఉంటాడు. అందుకని మీరు చూడండి, పై తరగతుల్లో పుట్టిన వాళ్ళు దేశాధినేతలకు దేశమంతా గౌరవించాలి. అంబేద్కర్ను దేశమంతా గౌరవించడానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి 1956-1950 జనవరి 26 నాడు వస్తే గణతంత్ర దినోత్సవం చెప్పుకుంటాం. ఆ గణతంత్ర దినోత్సవం రోజు కూడా అంబేద్కర్ చిత్రపటం పెట్టడానికి నిరాకరిస్తున్నాం. ఎవరో భారత మాత అని చెప్పి తీసుకొచ్చి అక్కడ పెడుతున్నటువంటి పరిస్థితి. అందుకని అంబేద్కర్ ఆలోచనల్ని, అంబేద్కర్ యొక్క మేధస్సుని ఎంత తొక్కిపట్టాలని చెప్పేసి అనుకున్నాలే, కానీ కుదిరేది కాదు. రాముడు ఈ దేశంలో తన విగ్రహం నిలబడాలన్నా అంబేద్కర్ రాజ్యాంగం పెట్టుకున్నారు. యేసు ప్రభు తమ చర్చి బతకాలన్నా ఈ దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం పెట్టుకున్నారు. ముస్లిం మజీద్ బతకాలన్నా అల్లాకు అవకాశం ఇక్కడ. రాముడు గుడి బతకాలన్నా, మజీద్ బతకాలన్నా, ఎవరు బతకాలన్నా రాజ్యాంగం బతకాలి. ఈ పేరిట ఆ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేటువంటి పని చేస్తే ఈ దేశంలో రాజ్యాంగ హక్కులు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఇప్పుడు నేను మీరు ఫూలే గురించి చెప్పారు. ఫూలే ఎందుకోసం ప్రయత్నం చేశాడు, ఏం పనులు చేశాడు, జీవితం అంతా దేనికోసం కష్టపడ్డాడు? బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చెప్పారు. అసలు ఫూలే అంబేద్కర్ వారసులు అని చెప్పుకునేటప్పుడు ఏం చేయాలి ఇప్పుడు దేశం? ఇప్పుడు ఫూలే అంబేద్కర్ వారసులుగా ఎవరు వారసులు అవుతారంటే, ఆశయాల్ని ఆచరించే వాళ్ళు వారసులు అవుతారు. ఆశయాల్ని కూడా ఫోటో పెట్టుకుంటున్నారు వాళ్ళు. ఆ ఫూలే అంబేద్కర్లు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఫూలే అంబేద్కర్ హైజాక్ చేస్తున్నారు. అంటే పూలి అంబేద్కర్ వాళ్ళు ఇదే తీసుకుంటారు, శివాజీ మా హిందువుల ప్రతినిధి అని, అంబేద్కర్ హిందూ ధర్మం కోసం నిలబడ్డాడని పూలే కూడా పెడుతుంది. పూలేది ఇంకా తక్కువ పెడుతున్నారు. అంబేద్కర్ ఫోటోలు పెడతారు, ఫోటోలు. పూలిను బహుజన సమాజం అంతా తమ నాయకుడిగా గుర్తిస్తే ఇప్పుడిప్పుడే చైతన్యం పెరుగుతుంది. పూలి అటు సైడ్ వెళ్ళిపోతే మాకు ఇటు సైడ్ దిక్కు ఉండదు అనేటువంటిది వాళ్ళ బాధ. అందుకోసం ఫోటో పెడతారు. తమకు నచ్చకున్నా వాళ్ళ ఓటు బ్యాంకు కోసము వాళ్ళందరూ, ఎవరు పూలేని పెడుతున్న వాళ్ళు ముస్లింలు కాదు, క్రైస్తవులు కాదు, ఎవరు పెడుతున్నారు పూలేని? హిందువులే పెడుతున్నారు. ఆ హిందువులందరూ కూడా పూలే పేరు మీద మాకు వ్యతిరేకంగా మారుతారో ఏమో అనేటువంటి ఒక అభద్రత నుంచి పూలే ఫోటో పెడుతున్నారు. వాళ్ళు అంబేద్కర్ కానీ పెడతారు. కానీ వాస్తవంగా పూలే జీవితంలో ఉదాహరణకి విద్య కోసం ఆ జీవితాన్ని దారపోసింది అనుకున్నాను.
ఆ రోజు విద్య కోసం అనే జీవితాన్ని తన భార్య కుటుంబం ధారపోసి మొత్తం సమాజానికి వెలుగునిస్తే ప్రవృత్తిలా కరిగి సమాజానికి వెలుగునిచ్చారు. అదే ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చి ఆ నూతన విద్యా విధానం ద్వారా వాళ్ళు నేర్పుతున్న పాఠం ఏంటి? ఇప్పుడు నువ్వు చూడు, నూతన విద్యా విధానం ద్వారా నేర్పుతుంది రిజర్వేషన్లు ఉండవు, దాంట్లో సామాజిక న్యాయం ఉండదు, అట్టడుగు పేదలైనటువంటి దళితులకు గిరిజనులకి బలహీన వర్గాలకు రిజర్వేషన్లు లేవు దాంట్లో. అంటే అక్కడ దాకా చదువుకునే అర్హులు కాదు మీరు. అసలు శూద్రులు అంటే విద్యకు దూరంగా ఉండాల్సిన వాళ్ళు, అస్పృశ్యులు మీరు, దూరంగా ఉండాల్సిన వాళ్ళు. ఎట్లొస్తారు మీరు అనేటువంటి పద్ధతులను నూతన విద్యా విధానం తీసుకొచ్చింది బీజేపీ. అంటే శూద్రుల్ని తిరిగి చదువుకునేటువంటి అర్హత లేదు అని చెప్పేసి చట్టబద్ధంగా చెప్పడం కోసం వాళ్ళు ప్రయోగం చేశారు. అందువల్ల పూలేకు ద్రోహం చేస్తున్నటువంటి వాళ్ళు, పూలే ఆలోచనలకు ద్రోహం చేస్తున్నటువంటి వాళ్ళు పూలే ఫోటో పెట్టుకునే అర్హత లేదు. అలాగే అంబేద్కర్ గురించి మీరు ఆలోచించండి. అంబేద్కరు మనువాదానికి వ్యతిరేకంగా నిలబడ్డటువంటి వ్యక్తి, మనుస్మృతి భావజాలాన్ని ఖండాన ఖండించినటువంటి వ్యక్తి, చట్టం ముందు అందరూ సమానంగా అంగీకరించిన వ్యక్తి, కుల వ్యవస్థను సమూలంగా మార్చాలి, రద్దు చేయాలి, తన జీవిత లక్ష్యమే క్యాస్ట్లెస్ సొసైటీ అని కోరుకున్నటువంటి వ్యక్తి అంబేద్కర్. ఇప్పుడు క్యాస్ట్ను అంగీకరించి ఎవడు కుల కూడా ఆ పనులే చేయాలని చెప్పి చెబుతున్నటువంటి సిద్ధాంతం ఆర్ఎస్ఎస్ బీజేపీ. ఎట్లా వాళ్ళు ఫోటో పెట్టుకునే ధర్మం? అందుకనే అంబేద్కర్ పుట్టినరోజు చనిపోయిన రోజు, పూలే పుట్టినరోజు చనిపోయిన రోజు, దండలేసి దండాలు పెట్టి ఇక మా పని అయిపోయిందని మొక్కుతున్నటువంటి వాళ్ళది ఒక తరగతి ఉంది. ఆ రోజే అంబేద్కర్ పూలే గుర్తొచ్చేటువంటి వాళ్ళు. ఇక రెండో తరగతి అంబేద్కర్ని పూలేని దేవుణ్ణి చేసి మనం భక్తులుగా మారదాం అనుకునేటువంటి వాళ్ళు ఒక తరగతి. అలాగే పూలే అంబేద్కర్ని అడ్డం పెట్టుకోనైనా మా రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనేటువంటిది ఒక తరగతి. కానీ పూలే అంబేద్కర్ ఆశయాలు, ఉదాహరణకి అంబేద్కర్ కాలారాం దేవాలయ ప్రవేశానికి పోరాటానికి వెళ్తే ఈ రోజుల్లో కులవృక్ష అంటారని తన ఉండి గుడిలోకి రానియట్లేరంటే అంబేద్కర్ అడుగు జాడల్లో అంబేద్కర్ ఏదైతే కాలారాం దేవాలయ పోరాటం నడిపిందో ఇక్కడ కూడా ఈ గుడిలోకి రానియట్లేదు కాబట్టి ఈ గుడిలో ఎవడైతే రానియట్లేదో ఆ దళితులందరినీ తోలుకొని పోయి పోరాటం నడపడం అనేటువంటి అంబేద్కర్ లక్ష్యంలో ఒక భాగం మాత్రమే. కులాంతర వివాహాలు, కుల సమాజాన్ని మొత్తం కూడా రద్దు చేయడానికి ఒక మెట్టు లాంటివి అని చెప్పి అంబేద్కర్ చెప్పిండు. కులాంతర వివాహాలను ప్రోత్సహించడం అంబేద్కర్ లక్ష్యంలో ఒక భాగం. భూమి జాతీయీకరణ జరగాలని చెప్పేసి అంబేద్కర్ చెప్పాడు. ఇవాళ భూమి జాతీయీకరణ కోసం పేదవాడికి దున్నేవాడికి భూమి కావాలని చెప్పి పోరాటం చేయడం అంబేద్కర్ యొక్క లక్ష్యం ఆశయాలు. స్త్రీల హక్కుల కోసం నిలబడటం అంబేద్కర్ లక్ష్యం ఆశయాలు. ఇవన్నీ ఏమి చేయకుండా ఈ భజన చేసేటువంటి వాళ్ళు కానీ, భక్తులుగా మారేటువంటి వాళ్ళు కానీ, అంబేద్కర్ని అడ్డం పెట్టుకుని తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలు పొందేటువంటి వాళ్ళు కానీ అంబేద్కర్కి వారసులు కాలేరు. అంబేద్కర్ పూలేకు వారసులు కావాలని నిజంగా కనుక ఆశయం లక్ష్యం ఉంటే వాళ్ళు చెప్పిన మాటలు ఏమిటి, వాళ్ళు చూపించిన మార్గం ఏమిటి అనేటువంటి చాలా ముఖ్యమైనది. అవి ఆచరించడమే ఈరోజు ఉన్నటువంటి కర్తవ్యం. పూలే అంబేద్కర్ ఆశయాలకి విరోధిగా ఉన్నటువంటి వాళ్ళు దేశాన్ని ఏలుతున్నారు. ఇప్పుడు వాళ్ళని గద్దె దించడం ద్వారా మాత్రమే పూలే అంబేద్కర్కు నిజమైన నివాళి అర్పించడం అవుతుంది అనేటువంటిది చెప్తాను.